ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కవిత జుడిషియల్ రిమాండ్ ఖైదీగా తీహార్ జైల్లో ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు లిక్కర్ కేసులో కవితను విచారించేందుకు సిబిఐ సైతం రంగంలోకి దిగింది. కవితను విచారించేందుకు సిబిఐకి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ కొన్ని షరతులు పెట్టింది. విచారణకు ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సిబిఐకి సూచించింది కోర్టు. మహిళా కానిస్టేబుల్ సమక్షంలోనే విచారించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు అనుమతి రావడంతో వచ్చే వారమే సిబిఐ అధికారులు కవితను ప్రశ్నించేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో సిబిఐ నమోదు చేసిన వాంగ్మూలం అప్రూవర్గా మారిన వాళ్లు, ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కవితను ప్రశ్నించేందుకు సిబిఐ రంగం సిద్దం చేసుకుంటున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల ముడుపులు ముట్టజెప్పడంపై కవితను సిబిఐ విచారించనుంది. ఇక ఈ కేసులో కీలకంగా భావిస్తున్న బుచ్చిబాబు ఫోన్లో ఉన్న సమాచారం ఆధారంగా కూడా విచారించనుంది. భూముల కొనుగోలు విషయంలోనూ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లిక్కర్ కేసు నిందితులతో వాట్సాప్ చాట్ గురించి సైతం ప్రశ్నించే అవకాశం ఉంది. సిబిఐ కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారాడు కవిత పిఏ అశోక్ కౌశిక్. అతని నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. కవితను ప్రశ్నించి కొంత సమాచారం రాబట్టిన తర్వాత సిబిఐ ఈ కేసులో మరో చార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. బుల్టిన్ల మరిన్ని వార్తలు